జర్నలిస్ట్ ఐక్యత వదిలాలి శంకర్ పై పెట్టిన కేసులను ఎత్తివేయాలి శంకర్ పై పెట్టిన కేసులను ఎత్తివేయాలి శంకర్ పై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలి కలానికి సంఖ్యల పత్రికా స్వేచ్ఛను కాపాడాలి రాజ్యాంగ హక్కులను కాపాడాలి 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 రాజ్యాంగ హక్కులను కాపాడాలి రాజ్యాంగ హక్కులను కాపాడాలి కేసులను ఎత్తివేయాలి జనం టీవీ శంకర్ పై పెట్టిన కేసులను ఎత్తివేయాలి జనం టీవీ శంకర్ పై పెట్టిన కేసులను ఎత్తివేయాలి ఐక్యత వదిలాలి శంకర్ పై పెట్టిన కేసులను ఎత్తివేయాలి శంకర్ పై పెట్టిన కేసులను ఎత్తివేయాలి ప్రజాసామ హక్కులను కాపాడాలి ప్రజాసామ స్వేచ్ఛను కాపాడాలి జనం టీవీ శంకర్ పై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని ఆలేర్ ప్రెస్ క్లబ్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. జనం టీవీ శంకర్ ప్రతిపక్ష అధికార పక్ష నేత చేస్తున్న అన్యాయాలను అక్రమాలను వెలికితీస్తూ ప్రజలకు వాస్తవాన్ని తెలియజేస్తున్నందుని ఆయన మీద అక్రమ కేసులు బనాయించినట్టు మేము భావిస్తున్నాం. శంకర్కు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండానే పోలీసులు అక్రమ అరెస్ట్ చేశారు. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. నిత్యం జనం మధ్యలో ఉండే శంకర్ను ఎలాంటి ప్రజాసామ విలువలు కాపాడే శంకర్ను ఎలాంటి హెచ్చరికలు లేకుండానే ముందస్తుగా అరెస్ట్ తీసుకెళ్ళి జైల్లో వేశారు. అదేవిధంగా వాళ్ళ తల్లిదండ్రులు కూడా వృద్ధాప్యంలో ఉన్నారు. వాళ్ళకి సేవ చేసే స్థితి కూడా ఎవరు లేని పరిస్థితి. అలాంటి చిన్న పరిస్థితిలో ఉన్న కుటుంబ దిక్కైన శంకర్ను అరెస్ట్ చేయడంతో ఆ వృద్ధ తల్లిదండ్రులు అనాథలుగా మారారు. వాళ్ళ కుటుంబానికి అనయంగా మారే వాళ్ళ సంఖ్య తగ్గిపోయింది. కాబట్టి మా ఆలయ ప్రెస్ క్లబ్ తరఫున శంకర్కు పూర్తిగా మద్దతు ప్రకటిస్తున్నాం. ఆయన వేరే పెట్టిన అక్రమ కేసులను ఎత్తేసేంత వరకు మా పోరాటం కొనసాగుతుంది. సార్, ఈరోజు మన జర్నలిస్టు జనం టీవీ శంకర్ని అక్రమంగా అరెస్ట్ చేయడం బాధాకరం. ఎందుకంటే కనీసం సమాచారం ఇవ్వకుండా ఒక ఆయన నివాసానికి వెళ్ళి ఇందా పోయేదాన్ని తీసుకొని పోయి సమాచారం లేకుండా మన ఏసీపీగా తీసుకోవడం అయితే నాకు చాలా బాధాకరం ఉంది. కాకపోతే ఆయన నిజాన్ని నిర్భయంగా రాయొచ్చు. దాన్ని ఏదో అది చేసిరు ఇది చేసిరు అని ఇవన్నీ ఆరోపణలు మారుకోవాలి. దాన్ని నిజాన్ని నిర్భయంగా రాయడం వల్ల ఈ అరెస్ట్ చేయడం ఈ జర్నలిజానికే సిగ్గు చేయడని భావిస్తున్నాను. ఆలయ ప్రెస్ క్లబ్ తరఫున మేము అంబేద్కర్కి వినతిపత్రం సమర్పించినాము. గత 2 రోజుల క్రితం జర్నలిస్ట్ శంకర్ పైన రాష్ట్ర ప్రభుత్వం కానీ అలాగే స్థానిక ఎమ్మెల్యే కానీ అక్రమ కేసులు పెట్టి జైలు పంపించడం జరిగింది. అంటే ప్రశ్నించే గొంతులను మీరు గాలెత్తామని చూస్తున్నారా? అంటే అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరించమంటున్నారా జర్నలిజాన్ని? ఇంకా జర్నలిస్టులు అంటే మీకు నచ్చిన రాస్తేనే జర్నలిస్టుల నిజాలను నిర్భయంగా బయట పెడితే జర్నలిస్టులు కాదా? నిజాలను నిర్భయంగా బయట పెట్టినందుకు ఈరోజు శంకర్ పైన అక్రమ కేసులు పెట్టేసి ఈ రకంగా చేయడం కక్ష సాధింపు చర్యలు మానుకోవాలి. లేదంటే మాత్రం పెద్ద ఎత్తున ఇటువంటి నిరసన కార్యక్రమాలు పెద్ద ఎత్తున తెలియజేస్తాం. అట్లాగే ప్రశ్నించే గొంతులు మాత్రం ఆగవు. మీ పైన ఖచ్చితంగా మీ అన్యాయాలు అక్రమాల పైన ఖచ్చితంగా మేము రోజు రోజుకు వార్తలు రాస్తూనే ఉంటాం. కథనాలు వస్తూనే ఉంటాయి. మీ కేసులకు మీ బెదిరింపులకు మాత్రం పోలీసులు అడ్డు పెట్టుకొని బెదిరిస్తే కేసులు పెడతామని చెప్తే మాత్రం భయపడేది లేదు. ఖచ్చితంగా నిజాలను నిర్భయంగా ప్రజలకు తెలియజేసేవాడే జర్నలిస్టు. కనుక మీరు కక్షదాపు చర్యలను తక్షణమే మానుకొని ఏదైతే జర్నలిస్ట్ శంకర్ మీద పెట్టిన కేసులు ఉపసంహరించుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం.